విశాఖలోని డంపింగ్ యార్డులో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. కైలాసగిరి కొండపై గత రాత్రి మంటలు చెలరేగాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి కాల్చిపారేసిన సిగరెట్ కారణమని తేలుస్తోంది. మరోవైపు డంపింగ్ యార్డులను క్లియర్ చేయకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వీటిని పరిశుభ్రంగా ఉంచేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు గంటా. కైలాసగిరిలో ఈరోజు సాయంత్రం ఈ ఫైర్ అయిన విషయం తెలిసింది. తెలిసిన వెంటనే కూడా వైస్ చైర్మన్ అలాగే కూడా అధికారులు ఫైర్ ఆఫీసర్స్ మొత్తం అందరూ కూడా హుటాహుటి సంఘటన స్థలం చేరుకోవటం దాన్ని వెంటనే అదుపులో తీసుకొచ్చారు. పెద్ద ఎక్కువ నష్టం లేకుండా చిన్న చిన్న ఎండుగడ్డి అవే కలిపినాయి. అయితే విశాఖలో ఇది వరుసగా 5వ 6వ ప్రమాదం ఈ హుదూద్ తుఫాన్ తర్వాత. ముఖ్యంగా గతంలో ఏదైతే ఈ డంప్ యార్డ్స్ ఉన్నాయో ఆ డంప్ యార్డ్స్లో ప్రమాదాలు జరగటం అలాగే ఇటువంటి చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి భవిష్యత్తులో నివారించడం కోసం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో ఒకసారి జిల్లాధికారులతో కూడా మాట్లాడి ఏదైనా హెచ్చరిక బోర్డులు లాంటివి పెట్టడం లేకపోతే ఇంకేదైనా